घनंगा 74వ భారత గణతంత్ర దినోత్సవ సంబరాలు జిల్లా కలెక్టర్ శివలింగయ్య జనగామ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీతారాం తో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జ్ కె శైలజ, సీనియర్ సివిల్ జడ్జ్ పి ఆంజనేయులు పృథ్వీరాజ్, డిటీ జూనియర్ సివిల్ జడ్జ్ నర్మదా, అడిషనల్ సివిల్ జడ్జ్ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపద్రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవలి కృష్ణారెడ్డి, లింగాల గణపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, జనగామ పూర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్య, వైద్య, రైతు సంక్షేమం, కంటి వెలుగులు, రైతు బీమా, మత్స్యశాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ, ఉద్యానవన, పశువర్ధక శాఖ, మిషన్ కాకతీయ భూగర్భ జల శాఖ, మిషన్ భగీరథ గ్రామీణ అభివృద్ధి శాఖ, తెలంగాణకు హరితహారం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ, టైలరింగ్ మరియు కుట్టు మిషన్ల శిక్షణ మిషన్ల పథకం, స్త్రీ నిధి రుణాలు, ఆసరా పెన్షన్లు, బ్యాంకు లింకేజీలు, ఫామ్ ఫుడ్ ప్రాసెసింగ్, వరి ధాన్యం కొనుగోలు, పట్టణ మహిళ స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తుల సంస్థలు, దళిత బంధు, గ్రామ పంచాయతీలు, సహకార శాఖ, విద్యుత్ శాఖ, సంక్షేమ శాఖలు తదితర అభివృద్ధి పురోగతిపై ప్రసంగిస్తూ జిల్లాను అన్ని శాఖలలో అందరి సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. జరుగుతున్న వేడుకలకు ఉద్దేశించిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్ర సమరయోధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థిని విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే గొప్ప సర్వసత్వాత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశంను నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాన్నిధ్యంలో భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి తెచ్చుకున్నాం. భారత స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర మహావిభజన తర్వాత మన ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలుపరచడం జరుగుతున్నది. మన జనగామ జిల్లా అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా, అన్ని శాఖల సంక్షేమ పథకాల్లో కూడా ముందుండి నడిపిస్తున్న మరి అధికారులందరికీ, సహకరిస్తున్న ప్రజాప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక శాఖల పరంగా మనం చూస్తే మరి వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాఖ ద్వారా మనం సాగునీరు ఎక్కువగా ఉండడం వల్ల మరి లక్షల ఎకరాలలో మరి ప్యాడీ పండించడం జరుగుతుంది. రైతు బంధు కూడా